हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गोरिंटा व्लॉग्स। ई रोज नेनु वाटर मिलन वाइट पार्ट तो कूर चेस्तुन्नानु। चूडंडि, दानि कोसम मुंदु नुवुलु वेयिंचि पोडि चेसुकोवालि। स्टव् मीद पैन पेट्टुकोनि ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైంది, తాలింపు గింజలు ఎండు మిర్చిలు వేసుకోవాలి। వేగినాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాక ఒక నిమిషం ఇట్లా మూత పెట్టుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గినాయి। ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ముక్కలు వేసుకోవాలి। ఈ కూరకి ఆయిల్ తక్కువ వేసి చేసుకోవచ్చు। దీంట్లో చాలా వాటర్ ఉంటుంది, దీంతోనే వస్తుంది। మళ్ళీ నువ్వుల పొడి కూడా వేస్తున్నాం కాబట్టి నేను చాలా ఆయిల్ కూడా తక్కువ వేసాను। ఇప్పుడు పసుపు, మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। సిమ్లోనే ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది। మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేసుకోవాలి। వాటర్ మిలన్ కూర ఉడికింది। కూర ఉడికాక నూలు వేయించి పొడి చేసుకున్నాం కదా, అది 2-3 స్పూన్లు వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి। ఇలా స్టవ్ దగ్గర ముగ్గు వేస్తాను నేను। మనం ఇక్కడ వండేది ఆత్మారాముడి కోసమే కదా, అందుకే ఇట్లా శ్రీరస్తు అని రాసి ఇలా ముగ్గు కూడా వేసుకుంటాను। అసలు మనకి ఆనవాయితీ కదా స్టవ్ దగ్గర కడిగి ముగ్గులు వేసుకోవడం। ఈ గద్దె మీద ఊరికే మనం తుడుస్తూ ఉంటాం, తుడుస్తున్నప్పుడు ఆ ముగ్గు అంతా పోతుంది, మనకు ముగ్గు వేసిన తృప్తి కూడా ఉండదు। అందుకే నేను ఇలా గోడ మీద వేసుకుంటాను। ఇలా అందరూ ఈ వాటర్ మిలన్ వైట్ పార్ట్ వేస్ట్ చేయకుండా కూరలు ఇంకా ఎన్నో రెసిపీలు నేను చూపిస్తాను, అవన్నీ ఫాలో అవ్వండి। గోరింటాకు వ్లాగ్స్ ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి।